नमस्कार रामगुंडम प्रजलसारे विषया चूँ रोड परस्थित चूँ आरव डिवीजन संबंधी सप्तगिरी कॉलेज मेडिकल कॉलेज मुझे होने तरह आ लाइन विद्यार्थी कॉलेज तावजुद्दीन बाबा जरग दुक वैपी आ मुं प्राता अन्नी प्राता संवत्सर कल मुं नीति की मुन वरदा मुंपुर यह प्रात निवस नीलोचि तीन तिंती लेकिन कटा बट लेकिन उवंत सहायम चू प्रभु अनेक मार्ल डिमेंड जो इक ड्रैने रोड इकड़ पादाचार दाने तरह निवास उड़े वाल इबंधी पालक दीन पर स्पंदी वेबट चये संवस दाटीपोनी मल्ल वर्षाकाली रोड दुस्थित इधेमादी దారుణమైన వ్యవస్థ వర్షాలు మళ్ళా వస్తాయో నీళ్లు కరకట్ట గట్టలేదు నీళ్లు వస్తాయో మళ్ళా ఇళ్ళలో నీళ్లు నిండుతాయో అని బిక్కు బిక్కు అనుకుంటే ఈ ప్రాంతాలు ఉండడం ఒకవైపు అయితే అటు ఇటు వెళ్తున్నటువంటి పాదచారులకు విద్యార్థులకు చిన్న చిన్న చిన్నారులకు ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారికి నరకం కనబడుతున్న విషయం తప్పక చెప్తా ఉన్నాను. కేవలం ఈ యొక్క శాసనసభ్యుల యొక్క నిర్లక్ష్యం అనే విషయాన్ని ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రజలు పడుతున్నటువంటి బాధపై స్పష్టంగా చెప్తా ఉన్నా తక్షణమే దీనిపై స్పందించాలి. ప్రత్యేక అధికారి పెట్టి ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లు వెంబటే వేయించాలి. డ్రైనేజ్ వ్యవస్థను పూర్తి చేయాలి. కరకట్ట టెండర్ పూర్తిగా దానిపై చర్చించే ధైర్యం కూడా మీకు లేదు. రేపు కనుక మళ్ళీ నీళ్ళలో వ్యవస్థ ఏదైనా మునిగిపోయే ప్రమాదం ఉంటే దీని పూర్తి బాధ్యత శాసనసభ్యుడిదనే విషయాన్ని చెప్తా ఉన్నా. నేను డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను వెంటనే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మేయర్ని వెంపటే ప్రతి ఒక్కరికి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పడాలని చెప్పి హెచ్చరిస్తాను. ఉత్తుల పాఠశాలలో మా అమ్మాయి చదువుకుంటుంది. ఇటు రావడానికి దారి సరిగా లేక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్షం పడితే బ్యాగులు లగేజ్ పిల్లలతో సహా నడుచుకుంటూ అక్కడ హైవే దాకా నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. దాదాపు ఇది ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దాకా ఇదే ఇబ్బంది ఉంది. బాగా వర్షం పడితే అసలు పిల్లలను చూడడానికి కూడా రావడానికి వీలు లేకుండా అయిపోతుంది. పిల్లలను చూసుకోవడం ఎలా, ఈ దారింబడి రావడం ఎలా, అంత చెత్త డస్ట్ అది జారుతుంది జర్ర జర్ర మొత్తం ఎక్కడికి పడుతుందో కాలు తెలియదు. కొంచెం దయచేసి ఈ రోడ్డు క్లీన్ చేయించాలని కోరుకుంటున్నాను. ఈ రోడ్డు పరిస్థితి ఎట్లా ఉంది? ఏం బాగాలేదన్న. రోడ్లు అద్వానంగా తయారైనా అటువంటి ఖరాబ్ అవుతుంది. ఏ రోజుకి ఆ రోజు మాకు రూపాయలనే ఖర్చు పెట్టుకొని మళ్ళీ బండి బాగుంచుకొని అనుకునే పరిస్థితి ఉంది. ఇక రోడ్డు మధ్య చెప్పని రోడ్లు నమస్తే అండి, నా పేరు తిరుమల. ఇది సప్తగిరి కాలనీ ఆరో డివిజన్కి సంబంధించిన ఏరియా అండి. గత సంవత్సరం 2022 జూలై 13 తారీఖు అంటే రేపటికి ఎగ్జాక్ట్లీ 1 సంవత్సరం అవుతుందండి. మాకు వరదలు వచ్చి ఇల్లు మొత్తము ఫస్ట్ ఫ్లోర్ మొత్తము కింద మునిగేసి ఆస్తి నష్టము ప్రాణ నష్టము అన్నీ జరిగినాయండి. సంవత్సరం గడిచింది, వరదలు వచ్చి కరకట్ట గురించి పోయిన సంవత్సరం నీళ్లు రాగానే ఓ అన్ని టీవీలలో ఇచ్చిండ్రండి, కరకట్ట చేసి చేపిస్తాము మీకు, మంచిగా మీకు ఈ లైట్లు పెట్టిస్తాము, కనీసం మేము పక్కా రోడ్డు కూడా అడగట్లేదు. అట్లీస్ట్ మాకు కొంచెం మంచిగా కంకర పోసి దాని మించిన యాష్ పోసి కొంచెం గట్టిగా రోడ్ చేసియండి సార్ అని చెప్పేసి ఎన్ని వందల సార్లు మా ఏరియాకి సంబంధించిన అంకుల్స్ అందరు కలిసి ఎన్నో సార్లు అప్లికేషన్లు రామగుండం మున్సిపల్ ఆఫీస్లో పెట్టి చైర్మన్ గారికి కలిసిన ఎమ్మెల్యే గారికి కలిసిన ఎక్కడ పోయినా ఏం దిక్కు లేదు. ఏడైందంటే ఇటు వచ్చే మానవుడు లేడు. కనీసానికి మేము ఫోన్ చేసిన 10 నిమిషాలకు కాదు అరగంటకు కూడా మాకు అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. వర్షాకాలంలో ఆ బురదల పడుకుంటూ లేసుకుంటూ పోవాలి తప్ప ఎందుకు పనికిరాని వ్యవస్థ ఉంది. ఇక్కడ 2 BC గురుకుల మహాత్మారావు జ్యోతి పులే స్కూల్స్ ఉన్నాయండి, గర్ల్స్ బాయ్స్ ఒక దాంట్లో 600 ఒక దాంట్లో 800 మంది పిల్లలు. రోజు 100 వెహికల్స్ పేరెంట్స్ వస్తారు పిల్లలను తీసుకొని, ఒక్కొక్కరు నెత్తిలో అవి లగేజ్ పెట్టుకొని వస్తుంటే వాళ్ళని చూస్తే పడిపోతామన్న భయంతో వస్తున్నారు సార్. ఆటో తీసుకొచ్చుకోలేని పరిస్థితిలో ఉండే వాళ్ళు కూడా వస్తున్నారు చేతులల్లో ముళ్ళలు పట్టుకొని. ఉన్న ప్రాబ్లమ్స్ అధికారులను దాదాపుగా మున్సిపాలిటీ ఆఫీస్కి పోయి చాలా సార్లు మేము దాదాపుగా 8 నెలల నుండి తిరుగుతున్నాము. మా గురించి అసలు ఎందుకు పట్టించుకుంటలేరే ఏమో అర్థమైతలేదు. ఈ రోడ్డు మీద అంటే పొలాల నుంచి పోయినట్టు అనిపిస్తుంది. పోయిన వర్షాకాలంలో 7వ నెల 13 తారీఖు మనకి ఇవన్నీ దాదాపుగా ప్లాస్టర్ బోర్లు మునిగి దాదాపుగా 3 నుండి 4 లక్షల 5 లక్షల వరకు లాస్ అయింది. అవి వచ్చి అందరు విజిటింగ్ చేసిండు,
మీకు డబ్బులు వస్తాయి నష్టపరిహారం వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అన్నారు. ఇంతవరకు అయితే ఎవ్వరు రూపాయి పంపలేదు రూపాయి ఇవ్వలేదు అసలు కనీసం ఇటు వచ్చి చూసిన వాడు లేడు. గడ్డ మీద ఉన్న డ్రైనేజ్ లైన్ అది పగిలిపోయి ఇప్పటికి 9 నెలలు అవుతుంది. అప్పుడు మనకు నీళ్ళు వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఆ నీళ్లు మొత్తం డ్రైనేజ్ లైన్ ఇట్టే వస్తుంది. దాని గురించి అయితే దాదాపు ఒక 20 సార్ల పిటిషన్ ఇచ్చినాం, కమిషనర్ గారికి చెప్పినాం, ఎమ్మెల్యే గారికి చెప్పినాం, మేయర్ గారికి చెప్పినాం, కౌన్సిలర్కి చెప్పినాం, ఎవ్వరికి చెప్పినా మట్టుకు ఆ డ్రైనేజ్ లైన్ మొత్తం ఇటేస్తుంది. ఇప్పుడు వర్షాకాలం ఈ నీళ్లు ఆ నీళ్లు జమ అయ్యి అసలు ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, భయం భయంగానే జీవిస్తాను. అసలు నిద్ర పడతలేదు నైట్లో, మళ్ళీ వర్షం కొట్టిన రోజు అయితే నిద్ర పడతలేదు, మళ్ళీ వరది టత్తదో ఏమో అన్న భయానికి నిద్ర పడతలేదు. కనీసం మరి ఆ కరకట్ట గురించి కూడా దాదాపుగా ఎవరికి కేటీఆర్ గారికి మనము వినతి పత్రం ఇచ్చినాము, అయితే మరి ఆయన స్పందిస్తారు అది అని అన్నారు, అది కూడా ఏమీ లేదు. కరకట్ట లేదు, మళ్ళీ వరది తగ్గి తత్తదేమో అని భయం అవుతుంది.